క్రీస్తునందు ప్రియమైనటువంటి విశ్వాసులందరికీ శిల్వాశ్రమ ధ్యానాలు జరిగిస్తున్నటువంటి క్రైస్తవులందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరొక అంశంపై ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి దేవునికి మొట్టమొట్ట వందనాలు ఉన్నాను ప్రియమైన వారులారా స్నేహితులారా భస్మ బుధవారం నుండి ప్రారంభమైనటువంటి శ్రమ ధ్యానాలు మరి నలభై రోజులు మరి గుడ్ ఫ్రైడే వరకు ఈ శ్రమ ధ్యానాలను జరిపిస్తున్న వారందరూ కూడా చాలా ప్రత్యేకమైన జీవితం జీవిస్తున్నారని ఈ నలభై రోజుల జీవితం యొక్క విధానాన్ని బట్టి తర్వాత ఉన్నటువంటి రోజుల్లో కూడా హృదయ మారు మనసు పశ్చాత్తాపం పరివర్తన కలిగి యేసు క్రీస్తు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను అయలారా అమ్మలారా ప్రత్యేకంగా గడిచిన మూడు వారాలుగా మూడు అంశములపైన ధ్యానం చేసి ఉన్నాను నేను ఒకటి శోధన శోధన ఎక్కడి నుండి వస్తుంది ఎవరికి వస్తుంది శోధకుడు ఎవరు శోధకుడు ఎలాగూ ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని శోధన గురించి ఒక వారం సంభాషించాను ఆ తర్వాత శోధన జయించాలంటే ఏం చేయాల మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైందని మారు మనసుని గురించి మరొక వారం వర్తమానం అందించడం జరిగింది ఆపిదప్ప పశ్చాత్తాపం పశ్చాత్తాపడి తిరిగి దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి పేతురు ఏ రీతిగా తన తప్పును తెలుసుకొని పరివర్తన చెంది తాను ఒక సంఘానికి రాయిగా కట్టబడి ఒక అధికారిగా ఒక మత యాజకుడుగా స్థిరపడి పేతురు ఉత్తరాలు రాశాడు పత్రికల భాగాలు మరి పశ్చాత్తాపడ్డాడు కానీ ప్రభు యొద్దకు రాకుండా ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి యేసు ప్రభుకు జరుగుతున్నటువంటి శిల్వ మరణ యాగాన్ని చూసి తాను ఉరివేసుకొని చనిపోయాడు యేసు పాదాల దగ్గరకు రాలే కాబట్టి శోధన మనమనస్సు పశ్చాత్తాపం వీటన్నిటి గురించినటువంటి వర్తమానాలు మీ రోజు మరొక కోణంలో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను ఇవన్నిటికి కారణం ఏంటి శోధనకు కారణం ఏంటి ఎందుకు మనుషుడు పశ్చాత్తాపడాలా మనసు చెందాలా ఏంటి ఇవన్నీ ఈ జరగడానికి కారణాలు ఏమిటి యేసుక్రీస్తు ప్రభుల వారు సిల్వలు ఎందుకు బలియాగం కావాలా యేసుక్రీస్తు ప్రభులవారంటే ఈ లోకపరంగా మరియమ్మకు మర్యమ్మకు జన్మించినటువంటి అవతారగా ఉన్నటువంటి ప్రభువు నిజానికి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించవలసిన అవసరత ఎందుకు ఏర్పడింది ఈ విషయాలను కొన్ని నిమిషాలు ధ్యానించాలని చాలా ఇష్టపడుతున్నాను మరి వక్తలుగా మీరు శ్రోతలుగా చాలా ప్రసంగాలు చాలా విషయాలు వినవచ్చు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాలో కలిగించిన ఆలోచనను బట్టి నేను సంభాషించాలని ఈ సమయంలో నిలబడ్డాను ఈ పాపము ఈ శోధనకు కారణము పాపము శోధనకు కారణము మానవుడు చేసినటువంటి పొరపాటు ఆ శోధకుడు మానవుని ఏ రీతిగా పాపంలో పడవేశాడో ఆ పాపం నుంచి పరివర్తన చెంది పశ్చాత్తాపడి మాన మనసు పొంది ప్రభులోనికి రావడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నమే ఆ నలభై రోజులు ప్రభుల వారు శిల్వ యజ్ఞంలో బలిపశ కావలసి వచ్చింది ఒక్కసారి పాపం అంటే ఏంటో అనే విషయాన్ని నేను ధ్యానించకముందు బైబుల్ వర్తమానంలోని యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచనం మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు అందు చీకటి ఎంత మాత్రము లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఏళ్ళ మనం అబద్ధమార్చు సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమైందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయను పాపము నుండి పవిత్రులుగా చేయబడాలంటే ఏసు రక్తము తప్పనిసరిగా అవసరమైంది మనం పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందు మరియు మనలో సత్యం ఉండదు మన పాపములు మనం ఒప్పుకొన్న ఎడర ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన పాపం నుండి మనల్ని క్షమించి సమస్త నుండి మనల్ని పవిత్రులుగా చేయును మనం పాపం చేయలేదని చెప్పుకొన్న ఎళ్ళ ఆయనను అబద్ధికునిగా చేయువారం అవధము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు మనం పాపములను ఒప్పుకోవాల పాపం లేని వారమని చెప్పుకుంటే మరి అది మోసపు మాట అని పాపం నుంచి విడుదల కావాలంటే యేసు క్రీస్తు రక్తం వలనే పాపం నుంచి విడుదల జరుగుతుందని భక్తుడును శిష్యుడును యోహాను గారు ఈ ఐదు వచనాలుగా నాలుగైదు సార్లు పాపం గురించి వివరిస్తున్నాడు యేసు రక్తం మనల్ని పాపముల నుండి పవిత్రులుగా చేస్తుంది కాబట్టి పాపమును మనం ఒప్పుకోవాలి పాపమును కప్పిపుచ్చుకోకూడదు ఎందుకు ఒప్పుకోవాలా ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మనం ఒప్పుకుంటే సమస్త పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి దుర్నీతి నుండి అనగా ఏమేమి చెడు ఉన్నదో మన జీవితంలో మన కుటుంబాల్లో మన సంఘాల్లో మన వ్యవహారంలో మన వ్యవస్థలో సమస్త నుండి పవిత్రులుగా చేస్తాడు ఏంటి పాపం ఈరోజు శ్రమ ధ్యానాలు జరిగించడానికి కూడా ప్రధానమైంది పాపమే ఆ పాపం నుంచి విడుదల చేయడానికే దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు ఇది దేవుని ప్రణాళిక మరి పాపం అనేది ఎంటర్ కావడానికి కూడా మనం గమనిస్తున్నప్పుడు దేవునికి విరోధంగా తిరిగినటువంటి ఆ యొక్క లూసిఫర్ మరి పైనుంచి తోయబడి ఏదో తోటలోనికి ఆ యొక్క సర్పము ద్వారా ప్రవేశించి అవ్వను మోసపరిచి ఆదాం అవ్వల్లోనికి పాపాన్ని ప్రవేశింపజేస్తే మొదటి మానవుడైనటువంటి పండును తినడాన్ని బట్టి ఆ పాపం అనేది లోకానికి వచ్చింది ఎందుకు వచ్చింది ఎలాగొచ్చింది అని ప్రశ్నలు వేసుకుని సతమతమైన దానికంటే ఆ పాపం నుంచి విమోచన విడుదల కలగడానికి ఆ అనేక ప్రయత్నాలు మానవుల వలన జరిగినాయి పాప విమోచన కొరకాయి మరి ఈ లోకంలో అనేక ప్రయత్నాలు జరిగినాయి పా అనగా ఏమిటో ఇందాక నేను చెప్పాను పాపం అంటే ఏమి చేయవలసింది చేయక చేయరాని చే చేస్తే పాపం మేలైనది చేయని మరి చేయకపోతే పాపం యాక పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో ఇంకా ప్రార్థన చేయకపోతే కూడా పాపమే ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తే కూడా పాపమే మరి ఆజ్ఞాతిక్రమమే పాపం చేయవలసింది చేయకపోవడం పాపం మేలైన చేయనేరు చేయకపోవడం పాపం మరి యేసుక్రీస్తు సందేశ ప్రకారం మరి ప్రభు వచ్చిన తర్వాత ఆయన అన్నటువంటి మాటలు మనం గమనిస్తుంటే ప్రభు యొక్క తలంపును బట్టి పాపం హృదయంలో చెడు ఊహించుకొనడమే పాపం చెడు సూపుతో చూడడమే పాపం మరి ఏ రీతిగా సకల దుర్నీతి నుండి పాపం సకల దుర్నీతి పాపమే అక్కడి నుంచి మనకు విడుదల కలగజేసేవాడు దేవుడు సకల దుర్నీతి నుండి మనల్ని విడుదల కలగజేసే ఇందాక బైబుల్ పాటల్లో చదివినాను యేసు క్రీస్తు ప్రభువు ఒక చూడడం ద్వారానే పాపం అన్నప్పుడు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ పాపం విషయంలో సిన్ ఎంత భయంకరమైంది సిన్ ఈజ్ వెరీ డిస్ట్రక్టివ్ పాడు చేసేటట్టు ఇట్ ఈస్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ యాజ్ వర్స్ ఎట్లా దెన్ ఫస్ట్ థాట్ తలంపు ధర వి సిన్ ఇన్ అవర్ థాట్స్ బై వాట్ వీ అలోట్ టు ఎంటర్ ఇన్ ఇన్ అవర్ మైండ్ త్రూ అవర్ ఐస్ అండ్ ఎస్ ఏ రీతిగా పాపం అనేది మన చూపు ద్వారా మన మాటల ద్వారా తలంపు ధర అంటే వి సిన్ ఇన్ అవర్ థాట్స్ మన ఆలోచనలతోటి పాపం చేస్తున్నాం వి సిన్ ఇన్ అవర్ వర్డ్స్ మన మాటల ద్వారా బై వాట్ వి సే యాజ్ బిట్రాయింగ్ కాన్ఫిడెన్స్నెస్ స్లాండర్ లైస్ మన యొక్క మాటల ద్వారా పాపం ఒకటో తలంపు ద్వారా పాపం రెండవది మాటల ద్వారా పాపం వి సిన్ అవర్ విత్ అవర్ డీడ్స్ మన యొక్క క్రియల ద్వారా పాపం కమిటెడ్ అడల్టరీ అండ్ మర్డర్ దావిద మహారాజు గురించి చెప్పుకుంటున్నాం దావిద్రామ్ మహారాజు పాపంలో పడ్డాడు ఇలాగూ పాపం చేశాడు అడల్టరీ వ్యభిచారం చేశాడు అంతేకాకుండా మర్డర్ చేశాడు అందుకే పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడులో సిన్ మిస్సింగ్ ద మార్క్ ఫాలింగ్ షార్ట్ మన జీవితంలో అజ్ఞాతిక్రమవే పాపం కాకుండా మరి అనేక రీతులుగా మరి ఈ పాపంలో మనం పడిపోయాం అందుకే అయిన పౌలు ఈ పాపం గురించి రాస్తూ ఏ భేదమును లేదు అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అందరు అన్నాడు అందరూ అంటే ప్రపంచంలో ఉన్న వారందరూ మానవ జాతి అంతా కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాం ఆయన యొక్క మహిమను తెలుసుకోలేకపోతున్నాం ఎందుకంటే ఆ పాపం అనేటువంటి ఆలోచన మనలో ఉన్నది ఆ పాపము తలంపు మనలో ఉంది పాపము మాటలు ఉన్న ఇందాకన్నా థాట్స్ డీడ్స్ మన క్రియలు వర్డ్స్ మరి మాటల ద్వారా ఆలోచనల ద్వారా క్రియల ద్వారా పాపము అనేది మన జీవితంలో ఎంటర్ అయి ఉన్నది ప్రియమైనటువంటి అమల ఎలా రా వాక్య భాగములో యేసు రక్తము మన ప్రతి పాపముల నుండి విడుదల చేస్తుంది మరి వాళ్ళ దానికి మనం ఏం చేయాలా ఇంతకుముందు యేసు క్రీస్తు ప్రభులవారి లోకానికి రాకముందు పాపానికి పరిహారం పొందడానికి దహన బలు హోమాలు పుణ్యనదుల స్నానాలు బర్యల్పనలు పిల్లలను బలి ఇవ్వడం తాను బలి కావడం ఈ రీతిగా చేస్తూ వచ్చారు పశువులను బలి చేశారు మానవ పాప పరిహారార్థం పరిహార్యయుక్తమై పశువులను జంతువులను ఏ పాపం మేరకు కానీ జంతువులను బలి చేశారు జంతువులు పాపం చేయలే జంతువులు పాపం చేయడానికి వాటికి ప్రాణాలు ఉన్నాయి కానీ ఆత్మలు లేవు మరి జంతువులను బలి చేసి మానవుడు పాప పరిహారం పొందినాననుకున్నాడు గంగలపై మునిగి నీళ్ళలో మునిగి పాపం అనుకుంటున్నాడు కానీ పైనటువంటి మురికి పోయింది కొంత మురికి నదినిది మానవుని కంటింది కానీ ఆంతర్యంలో ఉండేటటువంటి పాపం పోలేదు ఆంతర్యంలో ఉండే తలంపు నీళ్ళలో మునిగితే పోదు ఆంతర్యంలో ఉండేటటువంటి మాటలు గంగల మునిగితే పోవు ప్రియ సోదరి సహోదరులారా మరి ధర్మశాస్త్రాన్ని బట్టి కూడా పాపం పోలే బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం ఉంది ఆది నిర్గమ లేవి సంఖ్య ద్వితీయోపదేశాలు మంచిదే ధర్మశాస్త్రం ఏం చేసింది ధర్మాన్ని బోధించింది ఇది తప్పు ఇది రైట్ తప్పు చేస్తే ఈ శిక్ష రైట్ చేస్తే ఈ శిక్ష ఈ రీతిగా ఉంటుందని నియమ నిబంధనలను చట్టాలను బోధించింది చట్టాలకు తగినటువంటి ఆ యొక్క ఆ శిక్షను బోధించింది ధర్మశాస్త్రం ధర్మం బోధించింది కానీ పాపం నుంచి పరిహారం చేయలేదు మరి ఎలాగూ మరి ఏం చేద్దాం ఇక్కడ వాక్యం చదివినాం కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును పవిత్రులుగా చేయును మనం ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకుంటే ఆయన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడు ప్రేమైనటువంటి బిడ్డలారా అమలారా అయ్యలారా ఇక ఈరోజున శిల్వశ్రమ ధ్యానాలు ఎందుకు ఉన్నాం పాపాన్ని బట్టి యేసుక్రీస్తు శిల్వ మరణానికి అయినాడు ఎందుకు మానవులు చేసిన పాపాన్ని బట్టి ఎందుకు ఈరోజున ఫార్టీ డేస్ లెంటు డేస్ ఉపవాసాలు ప్రకటించుకున్నాం పాప పరిహారం పొందడానికి యేసు క్రీస్తు పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఉత్తగా మనకు పాపం నుంచి విడుదల లభించలే ఆయన ఒక పవిత్రమైన రక్తం శిలవులో కార్చిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ పశ్చాత్తాపం ఈ నలభై దివారాత్రులు మనకు కావాలి మరి ఈరోజు నీకు చేయవలసింది ఏంటి ప్రవణ యేసు రక్తం వల్లనే విడుదల కండిషన్ ఏమి విషబ్ గారు బాగా చెప్తున్నారు మరి ఎట్లా మా పాప నుంచి విడుదల కావాలంటే ఆయనే నిజమైన దేవుడు పాపి కొరకు మరణించినటువంటి గొప్ప మానవాతీతమైనటువంటి మహోన్నతమైనటువంటి మానవతామూర్తి సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు దేవుని యొక్క ఏక కుమారుడు నిన్ను నన్ను ప్రేమించి ఆ శిలువలో ప్రాణం పెట్టాడు ఆయన నిజమైన దేవుడు పాపి కొరకు మరణించినటువంటి దేవుడు సెలవులో మరణించి పాతి పెట్టబడి మూడవ దినమున పునరుత్డైనాడు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎలా రక్షించబడతారు పూర్ణ హృదయంతో ఆయనని నమ్మండి పాపం విడిచిపెట్టండి ఏసు పాదముల చెంతకు రావాలి మోకరించి ప్రభువా నన్ను కరుణించని అడగాలి యేసు దేవుని కుమారుడు అని విశ్వసించాలి ఎప్పుడైతే నీ వారితిగా నమ్ముతావో ఎప్పుడైతే విశ్వసిస్తావో ఎప్పుడైతే ఆయన ఒప్పుకుంటావో నీ పాపం నుంచి విడుదల పొందుతావు ఆయనను విశ్వసించాలి యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చూడండి అపోస్తల కార్యం పదార అధ్యాయం ముప్పై ఒకటో చూడండి అపోస్తల కార్యం పదో అధ్యాయం నలభై మూడవ వర్షం చూడండి మరి నమ్మిన వారు ఆయన కృపచేత యేసు క్రీస్తుద విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మంత్రులుగా తీర్చబరుచున్నారు ప్రియమైనటువంటి అమ్మలారా ఈ ఈరోజున ఆ పాపం అనేది యావత్ ప్రపంచమంతా పరిపాలన చేస్తూ ఉంది మరి క్రీస్తు బిడ్డలు ఆయన కాడి మోస్తూ మారుమరుసు పొంది దేవుని కొరకు జీవించాలి నువ్వు మారు మనసు పొందకపోతే పాపం ఆయన కాడి మోయకపోతే పాపం ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు మతీసు వార్త ఇరవై ఇరవై ఎనిమిదిలో మనం చూస్తాం మనుషులందరి కొరకు ఈరోజు విశ్వాసులుగా ఉండవచ్చు విశ్వాసులుగా లేకుండా ఉండవచ్చు ప్రపంచంలో కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అందరి కొరకు మరణించాడు ఇక్కడ మహమదీలు ఉండొచ్చు హిందువులు ఉండొచ్చు సిక్కులు ఉండొచ్చు క్రైస్తవులు ఉండొచ్చు జైనులు ఉండొచ్చు హిందూ మత సాంప్రదాయాలన్నీ అనుసరిస్తున్న వారు ఉండొచ్చు కానీ ఒకటి ఆలోచించండి ప్రియమైనటువంటి వాళ్ళారా పశువుల రక్షం వల్ల పాప విమోచన జరగలే పుణ్య నదుల స్నానాల వల్ల పాప విమోచన జరగలే బలి అరపణల ద్వారా హోమాల ద్వారా మరి పాప విమోచన జరగదు బాగా మీ యొక్క విచక్షణ మీ జ్ఞానంతో ఆలోచన చేయండి మానవ పాపాన్ని కొరకు మానవుని రక్తం అవసరమైంది అందుకే దేవుడు తన ఈ లోకానికి పంపించినాడు ఆయన రక్తము చేత మనను విమోచించినాడు పరిశుద్ధుడైన పౌలు గారు ఎఫ్ఎస్సికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడు వర్షాల వరకు మనం గమనిస్తాం పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు ప్రకటన మొదటి అధ్యాయం ఆరు వరకు ఆయన రక్తము చేత సంఘాన్ని కొన్నాడు మరి పాపం మహాభయంకరమైనటువంటి మనకు బాగా తెలుసు చాలాసార్లు అంటారు ఎక్కడదా పాపం ఎక్కడి నుండి వచ్చింది మీరు తర్వాత చదువుకున్నండి యశ్యా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పన్నెండు నుంచి పదిహేను వరకు దేవుని దగ్గర ఉండేటటువంటి దూతలు లుసిఫర్ అనేది దేవుని కంటే మహాసభ పర్వతం ఎక్కి దేవుని కంటే ఎక్కువగా నేను ఉంటానన్నటువంటి వచ్చినటువంటి అతిశయ గర్వాన్ని బట్టి కిందికి తోసివేయబడితే అది సాతానుగా దేవుని రాజ్యానికి విభిన్నంగా కార్యాలు జరిపిస్తూ వస్తుంది దేవుడు తన సృష్టి క్రమంలో ప్రతిదీ మంచిదైనట్టు చేశాడు కానీ దూతలలో ప్రధాన దూత ఒక తలంపులో పుట్టినటువంటిది దేవుని కంటే గొప్పగా నేను ఉంటాననేటువంటి ఆశ తన యొక్క గర్వాన్ని బట్టి నేలకు పడవేయబడ్డాడు అందాక ప్రారంభంలో అన్న బట్టి లోకంలోనికి ప్రవేశించింది రోమపత్రిక ఐదు పన్నెండు మరి శరీర దురాశల వలన అవ్వ ఆ పండు తెంపుకొంతింది పాపంలో పడింది ఆది కాండ మూడు ఆరు అదే యాకో పత్రిక రాస్తాడు మొదటి అధ్యాయం పద్నాలుగు పదిహేనులో శరీరాశ నేత్రరాశ జీవడంబం మరి పాపం అనేది సాతాన్ నుండి వచ్చింది అనేది మనకు బాగా రుజువైంది తెలిసింది మరి ఎవరు పాపం లేని వారు ఎవరు ప్రపంచంలో పాపం లేని వాడు ఒక్కడే ఒకడు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పుణ్యమూర్తి ఎవరి పాపం వలన విమోచన లభించలే యేసుక్రీస్తు పుణ్య రక్తం ద్వారా ఆయన పాప పరిహారార్థం నిమిత్తమై శిలువలో బలి అయి రక్తాన్ని కార్చడాన్ని బట్టి ఈరోజు నా విమోచన లభించింది యేసుక్రీస్తు పాపమును విమోచించిన దేవుడు ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏ కపటమును కనబడలేదు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ వర్షంలో మనం చూస్తాం మొదటి హవాన్ పత్రిక మూడు ఐదులో చూస్తాం ఆయన పాపం చేయలేదు ఆయన నుండి ఏ కపటము కనబడలేదు ప్రే బిడ్డలారా అమ్మలారా ఈ పాపం అనేది మానవులకు మరి ఈ రోజున ప్రపంచాన్ని తలకిందులుగా చేస్తుంది ఈ పాపం నుంచి విడుదల కావాలి అవును క్రీస్తు తన రక్తం చేత పాపులను విమోచించినాడు లోక పాపం మోసుకొని పోవు దేవుని మొదటి మొదట పత్రిక ఒక్కటి ఇరవై తో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లా పాపము ద్వారా మరణము లోకంలోనికి ప్రవేశించింది ప్రిమిడల రా అమలారా ఇరిమియా ప్రవక్త మూడవ అధ్యాయం పదమూడవ అసలు అంటాడు పాపం ఒప్పుకున్న వల్లని పాపం నొప్పుకున్న వల్ల ఇర్మియా ప్రవక్త ప్రజలకు హెచ్చరించినాడు ప్రేమైన బిడ్డల రామలారా పాపం నొప్పుకునక కప్పుకుంటే మరి మనం మోసగలమవుతాం అవుతాం మనం పాపం చేయలేదని చెప్పుకుంటే అందరు కూడా అబద్ధికుల అవుతారు ఆయన వాక్యం మనలో ఉండదు హు ఎవర్ ఇట్ మే బీ వాట్ ఎవర్ ఇట్ మే బీ కన్ఫెస్ యువర్ సిన్స్ సిన్ ఈజ్ వెరీ డిస్ట్రాక్టివ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ చెప్పిన ఆయన దక్క విసిన్ ఇన్ అవర్ థాట్స్ బై వాట్ వి ఆర్ అలౌడ్ టు ఎంటర్ అవర్ మైండ్ త్రూ అవర్ ఐస్ అండ్ ఇయర్స్ వి సిన్ ఇన్ అవర్ వర్డ్స్ మాటల ద్వారా బై వాట్ వి సే విత్ డ్రాయింగ్ కాన్ఫిడెన్స్ స్లాండర్ లైస్ వి ఇన్ అవర్ డీడ్స్ క్రియల ద్వారా డేవిడ్ అనగా దావిద్ మారది ఏం చేశాడు ఈ కంటెడ్ సిన్ అడల్టరీ చేసినాడు మర్డర్ చేసినాడు నీ వారితిగా ఉన్నావా తలంపు ద్వారా మాట ద్వారా క్రియ ద్వారా పాపాలు చేసేవారు ప్రపంచంలో ప్రస్తుతం చాలామంది ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా అంగీకరించిన వారు ఆ రీతిగా ఉండడానికి వీల్లేదు పాపములు ఒప్పుకుంటే క్షమాపణ యువసేపు తన పాపములు ఒప్పుకున్నాడు క్షమించబడ్డాడు తప్పిపోయిన కుమారుడు తన పాపం ఒప్పుకున్నాడు క్షమించబడ్డాడు తప్పైన కుమారుడు క్షమించబడ్డాడు దావిద మహారాజు పాపాన్ని ఒప్పుకున్నాడు దేవాని కృపోత్సవను నన్ను కరుణించు నా తల్లి నా గర్భంలోని పుట్టిన పుట్టినవాడు పాపం చేశాను సోపుతో నా పాపం పరిహరింపజేయము నా పాపం మహాభయంకరమైందని పేతురొప్పుకున్నాడు అయ్యా నేను తప్పు చేశానయ్యా తప్పు చేశానయ్యా అని పాపాన్ని ఒప్పుకున్నాడు ఒక సుంకరి పాపాన్ని ఒప్పుకున్నాడు ప్రార్థన చేయడానికి వచ్చి అయ్యా నేను పాపినయ్యా నన్ను కర్ణించుకోమని అడిగినాడు మరి దాని తన పాపాలు నొప్పుకున్నాడు నేహమ్యా తన పాపాలు నొప్పుకున్నాడు తొమ్మిదవ అధ్యాయం పదహారు ముప్పై ఎనిమిది పాప క్షమాపణ కొరకు దావిద మహారాజు ప్రార్థించినాడు ఎవరైతే పాపం నొప్పుకొని విడిచిపెడతారో వారు కనికరం పొందుతారు సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం ఎవరైతే తమ పాపం నొప్పుకొని విడిచిపెడతారో వారు కనికరం పొందుతారు ప్రేబిడ్డలారా ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుణ్ణి ఆటంకపరచకూడదు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషణ చేయకూడదు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన అవమానపరచకూడదు దేవుణ్ణి మన మధ్యలో నివసిస్తూ ఉన్నాడు మనతో ఉన్నాడు మనకరమైన పాపం పరిశుద్ధాత్మ దేవుని దూస్తే సమస్త పాపములు మనుషులు చేసేటటువంటి దూషణలన్నీ క్షమింపబడతాయి కానీ పరిశుద్ధాత్మ విషయం దూషణ చేయవాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్యం పాపం చేసిన వాడు అవుతాడు మార్క్స్ వార్త మూడవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరి ఈరోజు నా ఈ సాయంకాలం వేళ ఏ రీతిగా వచ్చింది మొదటి ఆదాం వల్ల పాపం లోనికి వస్తే మన యేస్సు క్రీస్తు ప్రభువుల వలన సెలువులో కాచిన రక్తాన్ని బట్టి పాప విమోచన జరిగింది అందుకు ప్రభులోకాన్ని రావాల్సి వచ్చింది అందుకే రోజున గుడ్ ఫ్రైడే చేస్తున్నాం అందుకే రోజున నాలుగు భాస్మ బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు నలభై దినాలు ప్రార్థన చేస్తున్నాం ఏంటి కారణం మానవులు ఉన్నటువంటి తలంపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా చేస్తున్న పాపములు విడిచిపెట్టాలని బై అవర్ థాట్స్ బై అవర్ వర్డ్స్ బై అవర్ డీడ్స్ హౌ ఆర్ నౌ ఈ ఫార్టీ డేస్ లెంట్ దినాల్లో ఇవన్నీ విడిచిపెట్టడానికి సంసిద్ధంగా ఉన్నావా లేకుంటే యాజ్ యూజువల్గా ప్రతి సంవత్సరం మాత్రమే ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే దీనివల్ల నీకు లాభం ఏమైనా ఉన్నదా ప్రేబిడ్లారా భాగాలోచన చేయండి ప్రస్తుత కాలంలో వర్తక వ్యాపారంలో పాపం భార్యాభర్తల మధ్యలో పాపం ప్రేమికుల మధ్యలో పాపం ఉద్యోగస్తుల మధ్యలో పాపం మోసం పాపం అంటే మోసం ఒకరినొకరు నమ్ముకోకపోవడం ఒకరినొకరు ద్వేషించకపోవడం ఒకరి మీద ఒకరి మీద ప్రేమ లేకపోవడం ఎవరి కారకురిదంతా కుటుంబాల్లో కలహాలు కుటుంబంలో కలహాలు సంఘాల్లో కలహాలు రాష్ట్రంలో కలహాలు రాజకీయవేత్తల్లో కలహాలు ప్రియమైన విడులారా కారకుడు ఎవరో తెలుసా ఈ అబద్దిక్కుడైనటువంటి మోసగాలైనటువంటి సాతానం మరి వాడి నుంచి విడుదల పొందాలంటే నీ హృదయంలోనికి వచ్చిన పాపం ఏమిటో మాట వలన తలంపు వలన క్రియ వలన వచ్చిన పాపం ఏమిటో విడిచిపెట్టాలా విడిచిపెడితే అంటున్నాడు ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎంత మాత్రం చీకట్లేదు వ్యవహాన్ రాసిన మొదటి పత్రికల్లో చదివాం మొదటి అధ్యాయం ఐదో వచనం దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎంత మాత్రం చీకట్లేదు ఆయనతో సహవాసం గలవారు చెప్పుకుంటూ మరి మనం అబద్ధం ఆడితే సత్యాన్ని జరిగింపుకుంటాం మనమును వెలుగులో నడిచిన ఇళ్ళ ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం దానికి మనం ఏం చేయాలా ప్రతి పాపముల నుండి ఆయన మనను పవిత్రులుగా చేస్తాడు మరి కవితర మతాల్లో ఏం చెప్పబడిందంటే పాపలందరినీ చంపేయాలని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కానీ ఏసయ్యా శిష్టులను దుష్టులను అందరిని రక్షించాలా ఎందుకంటే ఎవరు శిష్టులు లేరు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మైమను పొందలేకపోయారు మానవులు అందరూ పాపులే మరి అలాంటప్పుడు శిష్టులు ఎవరున్నారు ఆ మానవులందరి పాపమును పరిహరింపజేసి మానవులందరి పాపాన్ని తీసివేయడానికి దేవుని యొక్క ప్రణాళిక తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆ శిలువలో పవిత్రమైన రక్తం ద్వారా మనకు విమోచన విడుదల కలగజేసినాడు మనమేం చేయాలా మనం మన పాపల్ని ఒప్పుకోవాలా ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక మన పాపల్ని క్షమిస్తాడు సమస్త దుర్నీతున్ని పవిత్రులుగా చేస్తాడు అయ్యా ఈ రోజు నుంచి మేము ఆ చేస్తాం మేము రహస్యంగా ఒంటరిగా కుటుంబపరంగా దేశపరంగా రాష్ట్రపరంగా సమాజపరంగా సంఘపరంగా ఈ పాపం చేసామనైనా నన్ను క్షమించమంటే నమ్మదగిన దేవుడు క్షమిస్తాడు మీకు విడుదల కలగజేస్తాడు సంపూర్ణమైన నెమ్మది కలగజేస్తాడు కాబట్టి ఎవరైతే తమ పాపను నొప్పుకొని విడిచిపెడతారో వారు కనికరం పొందుతారు ప్రేమిడులారా పాపక్షమాపణ కొరకు దావిద మహారాజు ప్రార్థించాడు ఈ రోజున నీవు కూడా నీ క్షమాపణ కొరకు దేవుని అడవు మరి పాపం లేని వాడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయనకే మనం ప్రార్థన చేయాలా ఇక్కడ లోకంలో ఎవ్వరికి ప్రార్థన చేసినా నీకు క్షమాపణ లభించదు హృదయ పరివర్తన మారు మనస్సు పశ్చాత్తం వీటి కొరకు మనం పాపం లొప్పుకొని విడిచిపెట్టి ఆయన విశ్వాసము చేత మనము ఆయన రక్తంలో విమోచించబడిన పడవని వారని వారు కావాలని మనవి చేస్తున్నాను మరి ఆయన రక్తం చేత మనల్ని కొన్నాడు ఆయన రక్తం చేత మనల్ని కొన్నాడు మన పాపాన్ని ఒప్పుకుందాం ఆయన పాదాల చెంత చేరుదాం ఆయన క్షమిస్తాడు అలాంటి క్షమాపణ దేవుణ్ అను గాక ఆమెన్ తల వంచండి ప్రార్థిస్తాను మన పాపములను మనం ఒప్పుకున్న ఏడల ఆయన నమ్మదగిన వాడు నీతి కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల్ని మనల్ని పవిత్రులుగా చేయను మనం పాపం లేని వారమని పాపము లోన పెట్టుకొని ఒప్పుకోకపోతే అబాధి కులం వర్తమానం విన్న బిడ్డ నీ తప్పు ఏమిటో నాకు తెలియదు నా తప్పు నీకు తెలియదు మన తప్పులేమిటో మన యేసయ్యకు తెలుసు ఆయన దగ్గర పాపం ఒప్పుకుందాం ఈ శిల్వా ధ్యానాల్లో ఉన్నటువంటి మనం ముఖ్యంగా చేయవలసింది ప్రాయచిత్తం పాప పరిహారార్థమై బలైన యేసుక్రీస్తు దగ్గర మన పాపం ఒప్పుకొని విడుదల పొందుదాం దేవుని క్షమాపణకు భాగ్యలమవుదాం అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను గాక ఆమె తండ్రి దేవుని ప్రేమ ప్రవణేశుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం సకల దీవెన్లు మనకు దేవుడు ఎల్లప్పుడూ అనుగ్రహించను కాక ఆమెన్